దీని పేరు కమండ్రల్ చెట్టు అంటారు, అలాగే బెగ్గర్ బౌల్ అని కూడా అంటారండి దీన్ని. ఈ చెట్టుని కూడా మీకు లాస్ట్ టైం ఒకసారి చూపించాను, దానికి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు కరెక్ట్ ఆన్సరు, చాలామంది దీని గురించి తెలియదండి. దీన్ని ఏంటంటే దీన్ని రౌండ్ షేక్లో పోసి ఒకసారి చూపిస్తాను మీకు, ఒకసారి వచ్చింది. ఇంకు చాలా కానీ చాలా గట్టిగా ఉందండి ఇది, కదా తగ్గట్లేదు, కొడవలకు కూడా తగ్గట్లేదంటే ఇది చాలా గట్టిగా ఉందండి. ఇది దీని గురించి చెప్తాను ఒకసారి వచ్చింది. ఇది కమండలం ఫ్రూట్ అని చెప్పాను కదండి మీకు, అలాగే బెగ్గర్ బౌల్ అని చెప్పేసి కూడా అంటారండి దీన్ని. ఇది మామూలుగా పూర్వీకులు దీంతోటి మామూలు సాధువులు ఉంటారు కదండి, వాళ్ళు భిక్షాటం చేసేవారండి. ఇదంతా క్లీన్ చేసి నీట్గా, అంటే ఈ కాయ కాదు, చెట్టు నుంచి రాలిపోయిందండి ఇది మందే, కానీ ఈ సైజు కాయ అయిన తర్వాత దీన్ని శుభ్రం శుద్ధి లోపలంతా శుద్ధి చేసేసి అందంగా కోసండి, దీన్ని బౌల్లో తయారు చేసుకునండి. దీని పెంకు కూడా ఇరదండి, చాలా గట్టిగా ఉంటుందండి పెంకు ఇది. అలా దీన్ని దీంతో భిక్షాటం చేసేవారండి, చూసారు కదా దీన్ని ముదిరింది, మన చెట్టుకు కాసిన కాయ ఉందండి. దీన్ని ముదిరిన తర్వాత పెద్ద సైజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు కోసి వీడియో పెడతాను, జస్ట్ ఈ శాంపుల్ చూపిస్తున్నాను మీకు, చూసారు కదా. దీని చెట్టుని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో బెగ్గర్ బౌల్ అండ్ కమండలం ఫ్రూట్ అండి. సో మన వీడియోని మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.